SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ విశాఖలో రోజుకు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెదగంట్యాడలోని సుభాష్ని హత్య జరిగి 24 గంటలు గడవకు ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. డ్యూటీలోని మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వరుస హత్యలతో విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆరిలోవా ప్రాంతానికి చెందిన సుజాత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. 20 రోజుల క్రితమే సుజాత ద్వారకా నగర్లోని మై ర్యాంక్ అనే కన్సల్టెన్సీ కార్యాలయంలో టెలికాలర్గా చేరింది. హెచ్డిఎఫ్సిలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు డ్యూటీలో ఉన్న సుజాతను కలవడానికి వెళ్లాడు. సుజాతతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వారి గొడవ అక్కడున్న వారందరికీ ఇబ్బందికరంగా మారింది. ఇంతలో లోపలున్న మైరాంక్ యజమాని శ్రీనివాసరావు వచ్చి, ఎందుకు గొడవ పడుతున్నారు, అతను ఎవరు అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తి తన అత్త కొడుకు అని సుజాత చెప్పింది. క్రమంలోనే ఉమామహేశ్వరరావు ఆమె మొబైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే సుజాత కూడా వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి. ఆఫీస్ సిబ్బంది వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న సుజాత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె పక్కనే ఉమామహేశ్వరరావు కూడా గొంతుకు గాయంతో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కూతురు మృతి చెందిన విషయం తెలుసుకున్న సుజాత తల్లి కృప కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే ఉమామహేశ్వరరావు గతంలో కూడా సుజాత వెంటపడుతున్నట్లు చాలా సార్లు కూతురు చెప్పిందని తల్లి పేర్కొంది. కూతురును హత్య చేసిన ఉమామహేశ్వరరావును కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 4 సంవత్సరాలు బట్టి అంటబడుతున్నాడండి, అంటబడి ఇంటి మీదకి వచ్చి గొడవలు తిట్టడం అయ్యి చేస్తున్నాడు. నేను కంప్లైంట్ ఇద్దామమ్మా అంటే వద్దమ్మా, కంప్లైంట్ ఆడు మంచోడు కాదు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏమేమి చేసినా చేసేస్తాడు అని బాధపడి వద్దండి, ఇది నేను కంప్లైంట్ ఇమ్మని దాన్ని 4 సంవత్సరాలు బట్టి దాన్ని అలాగే టార్చర్ పెట్టుకొని తినేస్తున్నాడు. ఎక్కడ పెడితే అక్కడ కొట్టియడము, దాన్ని ఇలా చంపేస్తాడు అనకలేదు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో కత్తి సుజాత చేతిలో ఉండడం అయోమయానికి గురి చేసింది. నిందితుడే హత్య చేసి ఈ డ్రామా ఆడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.